ఉద్దేశంతో ఎన్ఐసి వాళ్ళ సహకారం తీసుకొని మీ పత్రికా మీడియా సమక్షంలోనే ఎంత పారదర్శకంగా చేస్తుందో చూపించడానికి మరి గతంలో మనం ఇచ్చినటువంటి 12700 కావచ్చు ఇప్పుడు ఇచ్చే 13200 కావచ్చు ఎంత పారదర్శకంగా ప్రభుత్వం ఉన్నది రాజకీయ ప్రమేయం లేకుండా ఇది పేదవాడికి అందాలనేటువంటి సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని అయితే కొన్ని మీడియాలలో పత్రికలలో కొంత ఎలక్ట్రానిక్ మీడియాలో విచిత్రమైనటువంటి కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి కొంత దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలి దీంతో పాటు ఏందంటే ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ వచ్చిందో వాళ్ళు సంతోషంగా ఉండడం రాని వాళ్ళు మాకు ఎప్పుడు వస్తుంది అనేటువంటి భావనతో ఉండడం దాంట్లో ఏందంటే రకరకాలుగా కామెంట్స్ కూడా రావడం అనేది కూడా మనం చూస్తున్నాం ఇదన్నీ జనరల్ గా సర్వసాధారణంగా వచ్చేటువంటి అంశాలు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్క్లూడింగ్ యూనియన్ గవర్నమెంట్ ఎవరు కూడా పేదవాడి కోసం మధ్యతరగతి కుటుంబాల కోసం ఇంత అద్భుతమైనటువంటి ఇళ్ళు కట్టిన దాఖలాలు లేవు రెండు రూములు గాని ఒక హాల్ గానివ్వండి అదే విధంగా కిచెన్ గానివ్వండి రెండు బాత్రూములు గానివ్వండి బాల్కనీ గానివ్వండి ఇంత అద్భుతమైనటువంటి ఇల్లు ఈ దేశంలో ఎక్కడ దొరకదు మీకు అందరికీ గుర్తుంటది గతంలో గవర్నర్ నరసింహన్ గారు ఉన్నప్పుడు ఢిల్లీలో ఐఏఎస్ ఐపీఎస్ కు కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి క్వార్టర్స్ లేవు అని చెప్పి మరి వాళ్ళు అప్రిషియేట్ చేసినటువంటిది కూడా మనం చూసినాం కాబట్టి దీన్ని ఎంత పారదర్శకంగా తీసుకెళ్తే దీంట్లో రాజకీయ జోక్యం లేకుండా ఎవరి ఒత్తిడి లేకుండా తీసుకెళ్తే అంత అద్భుతంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి ప్రధాన భూమిక పోషించినటువంటి మరి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు అనుదీప్ గారు మా జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ గారికి అదే విధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ గారికి వారితో పాటు ఉన్నటువంటి వారి సబార్డినేట్స్ వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అయితే మా గౌరవ శాసనసభ్యులు కూడా వారు వారి వారి నియోజకవర్గాల్లో మరి ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి మరి వాళ్ళు కూడా నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని ఫాలో అప్ చేయడమే కాకుండా వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కానివ్వండి ఆ జీవితాలు అంటే ఆ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయో మా ఎమ్మెల్యేలను వాళ్ళ ఇంటికాడికి తీసుకుపోయి వాళ్ళు సన్మానం చేస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా